హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఆంటీని నన్ను చూడంగానే తెలిసిపోతుంది మీకు ఇదేంది అనేది ఉగాది ఎపిసోడ్ ఉగాది స్పెషల్ ఎపిసోడ్ మా వెనక వేపూత మామిడి మండలి అన్ని కనిపిస్తున్నాయి కదా పండగ స్పెషల్ ఎపిసోడ్ అండి ఆంటీ అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు ఉగాది స్పెషల్ ఎపిసోడ్ మనం ఏం చేయబోతున్నాం ఇది ఉగాది పచ్చడి అంటే ఉగాది అన్నగానే ముందు పచ్చడి తర్వాత ఏదైనా చేస్తాము కానీ ముందు మనం ఏం చేద్దాం ఉగాది పచ్చడి ఎలా చేయాలి అది ఉగాది పచ్చడికి ముందుగా కావాల్సిన పదార్థాలు అంటే ఫస్ట్ మామిడికాయ వేపూత వేపూత పచ్చిమిర్చి బెల్లము చింతపండు గుజ్జు ఇప్పుడు ముందు మామిడికాయ వేసాం తర్వాత ఏమేమి వేయాలంటే ఇదో పచ్చిమిర్చి పూత వేసాను బెల్లం వేసేసాను షెడ్ రూస్ లో అన్నాం కదా అంటే ఐదే అయ్యాయి ఇప్పుడు ఉప్పు ఆరోది ఉప్పు షెడ్ రుచు సరిపోయింది చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు ఆరు రుచులు ఇప్పుడు వేసాక రెండు స్పూన్లు నీళ్లు నీళ్లు ఓకే ఏని వేసి కలపడం కలపడం ఇంకా ఇట్లా ముక్కలుగా వేసుకోకపోయినా వాళ్ళు తురుముకొని వేసుకున్నా బాగుంది పులుపు ఉప్పు కారం ఆరు అంతే బెల్లం కరిగేదాకా కలిపితే మళ్ళీ కరిగిపోతుంది రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి అంతే అండి స్టవ్ తో పని లేదు ఇంకా మనకి ఉగాది పచ్చడికి మనకి స్టవ్ తో పని కూడా లేకుండా ఉగాది పచ్చడి మనం చేసేసుకోవచ్చు అన్నమాట కానీ ఉగాది అనగానే మనకి తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా నూతన సంవత్సరం అని చెప్పి చెప్పొచ్చు అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చెప్పుకుంటారు వాస్తవానికి ఉగాది అనేది మనకి తెలుగు మొదటి సంవత్సరం మొదటి ఐ మీన్ సంవత్సరం మొదలు అనేది ఉగాది అంటారండి మహారాష్ట్రలో నార్త్ సైడ్ దీన్ని గుడిపడవ అంటారండి అలాగా చాలా చాలా పేర్లతో పిలుస్తారు కానీ ప్రపంచం అంతటా భారతదేశం అంతటా మనం ఉగాది అనేది జరుపుకోవడం జరుగుతుంది అంటే వారి వారికి తగ్గట్టు వారి వారి పేర్లు అనేవి పెట్టుకొని పిలుచుకుంటుంటారు అలాగే ఉగాది యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పుడు పొద్దున్నే లేవగానే ఉగాది రోజు తలంటి స్నానం చేస్తారనమాట తలంటి నూనెతోటి తలంటించుకుంటారు ఒళ్ళు కూడా అంటించుకుంటారు దానికి కారణం ఏంటి అంటే ఆ నూనెలో మనకి లక్ష్మీదేవి ఉంటుందట అలాగే స్నానం చేస్తారు అంటే ఆ గంగాజలంలో గంగాదేవత ఉంటుంది ఆ వారిద్దరి ఆశీస్సులు కూడా మనకు ఆ పండగ రోజు కావాలని ఎందుకంటే సంవత్సరం మొదలు కాబట్టి ఆ పండగ రోజు వీరి ఆశీస్సులు ఉంటే మనకి త్రోట్ ఇయర్ అనేది బాగుంటుంది అని చాలా మంది నమ్ముతారండి అలాగే ఇంటిని మనం ఇలా మామిడాకులతోటి అలంకరించుకుంటూ ఉంటాం అన్నమాట అంటే శుభ సూచికంగా భావిస్తారు మామిడాకుల్ని అంతే కదా మామిడి అలంకరించుకొని మనం పండగ మొదలు పెట్టుకుంటాము అలాగే ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి ఏదైతే ఉందో ఈ ఉగాది పచ్చడిలో మనకి షడ్రుచులు కలిసి ఉంటాయండి షడ్రుచులు అంటే ఏంటి అంటే ఆరు రుచులు షడ్రుచులు అంటే ఆరు రుచులు ఆరు రుచులు ఏంటంటే తీపి కారం పులుపు వగరు ఉప్పు చేదు ఆరు రుచులు మనకి షడ్రుచులుగా వర్ణిస్తారండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండదు అలాగే ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడు బాధగానూ ఉండదు అన్ని కలగూర గొంప అన్నట్టు అన్ని రుచులతో లాగా మన జీవితం అనేది ముడిపడి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజు సంతోషం ఉంటే రేపు బాధ ఉంటుంది ఈ రోజు బాధ ఉంటే రేపు సంతోషం ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు సన్ రైజ్ అనేది సన్సెట్ అనేది ఎంత కామనో అంటే సూర్యోదయం అనేది తప్పించుకోలేము సూర్యాస్తమయం అనేది తప్పించుకోలేము పగల్ని తప్పించుకోలేము చీకటిని తప్పించుకోలేము ఏది తప్పించుకోలేము జీవితంలో అన్ని మన ప్రేమ మనం అనుకున్నట్టు ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నాం లైఫ్ ని జరుగుతాయి అని కానీ కానే కాదు మన చేతుల్లో ఏది ఉండదు అంతా ఈశ్వర్ ఇచ్చా ఈశ్వర శివాజ్ఞ లేని చీమైనా కుట్టడం అంటారు అట్లాంటిది జీవితం జస్ట్ వీ షుడ్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అన్నమాట మనం ప్లాన్ చేసినంత మాత్రాన ఏది జరిగిపోదు ప్లాన్ చేయనంత మాత్రాన ఏది జరగకుండానూ ఉండదు అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను జీవితంలో నేర్చుకున్న అనుభవాల ప్రకారం ఇది నేను తెలుసుకుంది అలాగే ఇంకా ఉగాది విషయానికి వచ్చేసరికి ఇంకా ఏం చెప్పాలంటే బ్రహ్మకి ఒక
మనకు ఒక సంవత్సరం అంతా గడిస్తే ఆయనకి ఒక రోజు గడిచినట్టు అన్నమాట. అలాగే ఉగాది అనే పేరు కూడా ఎందుకు వచ్చింది అంటే యుగ ప్లస్ ఆది, ఆ ఉగాదిగా మనం సంబోధిస్తాం అన్నమాట, దాన్ని ఉగాది అని అంటారు. అలాగే ఇట్లా బ్రహ్మ ప్రతి ఒక్కటి బ్రహ్మ సృష్టిస్తాడు కాబట్టి ఆ బ్రహ్మకి సంబంధించి ఒక ఒక మనకి మన లెక్కలో ఒక సంవత్సరం అంతా గడిస్తే ఆయన లెక్కలో జస్ట్ ఒక రోజు మాత్రమే గడిచినట్టు అనమాట. అంటే ఆయన రోజు మొదలు పెట్టేదాన్ని మనం సంవత్సరం మొదలు పెట్టడంగా భావించి అది ఒక పర్వదినం మాదిరి జరుపుకుంటాం అనమాట. అంటే సృష్టికర్త ఆయన కాబట్టి ఆయన మొదలు పెట్టే రోజుని మనం చాలా గొప్పగాను చాలా అద్భుతంగాను చాలా ఏమంటారు వైభోగంగాను జరుపుకుంటాము. దానికి సంబంధించింది ఉగాది కథ అంటారు. అంటే ఇప్పుడు మేము జస్ట్ ఉగాది పచ్చడి చూడండి టేస్ట్ చూడండి అని చెప్పి చెప్పినట్టు కాకుండా ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి వెనక కావచ్చు, ఈ ఉగాది పర్వదినం వెనక కావచ్చు ప్రాముఖ్యత అనేది కూడా మీకు తెలియాలి అనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నాకన్నా వయసులో చిన్నపిల్లలకి ఖచ్చితంగా, మరి ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి నేను చెప్పాను. ఆంటీ నేను చెప్పినవన్నీ కరెక్టేనా, ఏమన్నా తప్పులేదు? తప్పులైతే ఉంటే క్షమించండి, అదే అన్ని కరెక్ట్ గానే చెప్పాను కదా. సో ఇదండి ఉగాది యొక్క ప్రాముఖ్యత. అందరూ ఉగాది రోజున ఇలాగే ఉగాది పచ్చడి తిని ఆ జీవితంలో అన్ని రుచులతో పాటు ఎక్కువ తీపి మీరు అనుభవించాలి ఈ సంవత్సరం అని కోరుకుంటూ, అలాగే మనం మన ఛానల్లోనే ఇది వరకు రాశి ఫలాల వీడియో కూడా చేయడం అనేది జరిగింది. అంటే ఉగాదికి ముందే చాలా మందికి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది, అంటే ఈసారి ఎలా ఉండబోతుంది మా జాతకం, ఈసారి ఎలా ఉండబోతుంది అనేది. దాంట్లో కూడా వారు రమణారావు గారు చెప్పారు, ముక్కాలు ఐ మీన్ ఒక 12 రాసులు ఉంటే 9 రాసులు ముక్కాలు భాగం వరకు కూడా రాసులు అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పి చెప్పారు ఆంటీ. అట్లే అందరికీ కూడా మంచిగా కలిసి రావాలని కోరుకుంటూ, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని భావిస్తూ, అందరికీ ఏ పని చేకూర్చినా విజయాలు జరగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలి. అలాగే ఆంటీ ఇప్పుడు ఫస్ట్ ప్రతిసారి మీరు నాకు రుచి చూడండి అంటారు, కానీ పెద్దవాళ్ళు ఇప్పుడు మీరు కాబట్టి మీరు ఉగాది పచ్చడి తిని ఎలా ఉందనేది మీరు చెప్పండి. చాలా బాగుంది, అట్లాగే పులుపు కారం తీపి అట్లాగే మన జీవితం కూడా ఉండాలి, కానీ అందరూ హ్యాపీ ఉగాది. సో గైస్ చూసారు కదండి మా ఉగాది ఎపిసోడ్. అలాగే నేను చెప్పినట్టు ఉగాది గురించి ప్రాముఖ్యతలు కావచ్చు, ఉగాది పచ్చడి చేసే విధానం కావచ్చు, ఇలాగే పచ్చళ్ళు చేసుకొని తిని ఉగాది ఎంతో బాగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దేర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. ఉప్పు అంటే కాదు ఉండి అవునా రీటైక్ అయితే ఇది కూడా చూసి కాపీ అని పెడతారేమో సరితా. తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు, తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు, తీపి పులుపు కారం ఉప్పు తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు, బైహార్ చేసుకోవాలి. తీపి ఉప్పు కారం పులుపు వగరు చేదు, తీపి ఉప్పు కారం పులుపు వగరు చేదు. ఓకే అంతా రన్నింగ్ లోనే ఉందా? ఇప్పుడు నేను ఎడిటింగ్ లో తీసుకోవాలి వచ్చినట్టువి. ఆరు రుచుల్లో తీపి ఆరు రుచులు ఏంటి అంటే తీపి పులుపు కారం ఒగరు. నీకు నవ్వు వచ్చేస్తుంది ఆంటీ చెప్తారా? మనకి షడ్రుచులు అంటారు కదండి, ఆ షడ్రుచులు అంటే ఏంటి అంటే ఏంటి ఆంటీ షడ్రుచులు? తీపి పులుపు కారం వగరు ఉప్పు